ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే వినాయకుడు నిమజ్జనం అలాగే వినాయకుడు కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళి చూశానన్నమాట, అవి మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ వినాయకుడు భలే బొద్దుగా భలే ఉన్నాడు కదా, ఇది వచ్చేసి అయోధ్య కాన్సెప్ట్లో ఉన్న వినాయకుడు అనమాట. నాకు బాగా కొత్తగా అనిపించింది అండి, ఇప్పుడు మనకి అయోధ్య గుడి అవుతుంది కదా అక్కడ, సో అలా అని చెప్పి పెట్టారనుకుంటా. అండ్ దిస్ తో ఐ లవ్డ్ వెరీ మచ్ అండి, లైక్ చూస్తున్నారు కదా పైన స్నేక్ ఇలా మూవ్ అవుతుంది, ఇయర్స్ మూవ్ అవుతున్నాయి, అండ్ వినాయకుడు వచ్చేసి కళ్ళు బ్లింక్ చేస్తున్నాడు అనమాట. అంటే చాలా రియలిస్టిక్గా ఇట్లా ఉన్న వినాయకుడు ఉండి మనం చూస్తున్నట్టుగా అయితే అనిపించింది. సో ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇది వచ్చేసి రామ్నగర్లో ఉండేయండి వినాయకుడు, చాలా బాగుంది కాన్సెప్ట్. సో బాలాపూర్ గణేష్ కూడా ఐస్ బ్లింక్ చేస్తాడు కదా, సో ఇంకా అలా అక్కడికైతే అంత దూరం అయితే వెళ్ళి చూడడము ఏమో తెలియదు అనుకున్నా, బట్ సమ్హౌ ఐ ఫౌండ్ దిస్ చాలా బాగుంది. అండ్ పిల్లలకు కూడా చాలా ఎంటర్టైన్మెంట్లా ఉంటుంది, లైక్ వినాయకుడు అలా కళ్ళు ఓపెన్ చేసి చూడడము, అలా స్నేక్ మూవ్ అవ్వడము. లాస్ట్ టైం ఇక్కడ ఏంటి అంటే ఇట్లా వినాయకుడు గరుడు పైన ఉంటాడు అండ్ హనుమంతుడు ఇలా రౌండ్గా తిరుగుతున్నట్టుండే. సో ఇక్కడ అంటే ఎప్పుడు పెట్టినా కొంచెం కొత్త కాన్సెప్ట్ లాగా పెడతారనుకుంటా. ఇదైతే బాగా నచ్చింది నాకు ఈ వినాయకుడు. అండ్ తర్వాత ఇంకా అలా ఇంకా కొంచెం దగ్గరంలో వెళ్తే ఇలా ఇంకా పెద్ద వినాయకుడు లాగా అనిపించింది, అంటే లాల్ బాకా రాజా ఉంటాడు చూడు సేమ్ అలా ఆ హైట్లో ఉన్నట్టుగా అయితే అనిపించినాయి. అండ్ ఇక్కడైతే ఎక్కడ చూసినా ఫుల్ డెకరేషన్స్ కదండి, అంటే డెకరేషన్స్ అన్నదానాలు బాగా చేస్తారు అలా అయితే ఉన్నాయన్నమాట ఎక్కడ చూసినా. సో ఇవంతా అన్నదానంకి లైన్. అండ్ ఇది చాలా బాగా నచ్చింది, చూస్తున్నారు కదా అక్కడ హనుమంతుడు ఇలా స్నేక్ పైన కూర్చుంటాడు అనమాట, అండ్ వినాయకుడు కింద ఉన్నాడు. అంటే లంకకి వెళ్ళినప్పుడు ఆయన ఇలా కూర్చుంటాడు కదా స్నేక్ పైన, సో అలా ఇంకా పక్కన ఇలా వినాయకుడు అనమాట. ఇదైతే చాలా బాగుంది, అంటే భారీగా ఉంది, పెద్దగా ఉంది అనమాట. అండ్ ఏ గల్లీకి వెళ్ళినా అయితే ఫుల్ లైట్స్, డీజే, పూజలు, అండ్ అలాగే అక్కడ ఇంకా మనం పారాయణాలు అలాంటివి చేస్తారు కదా అవి, లేదు అంటే డాన్సులు అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా ఈ 9 రోజులు ఫుల్ హడావిడి అనమాట. ఇది కూడా ఒకటి చాలా పెద్ద వినాయకుడు అండి, ఇక్కడ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే కొత్త కాన్సెప్ట్లా పెట్టాడు, ఇక్కడ సైడ్కి ఏంటంటే రాముడు సీన్ అండ్ ఇది ఒకటి ప్లే చేశారనమాట. కాకపోతే మేము వెళ్ళేటప్పటి వరకు ఎండ్ అయిపోయింది, మళ్ళీ ప్లే చేస్తారేమో అని వెయిట్ చేశాము కానీ చేయలేదండి. ఇంకొక 15-20 మినిట్స్ ఉండేసి అయితే వచ్చేసాము. ఇవి కొంచెం కొత్తగా డిఫరెంట్గా పిల్లలకి అర్థమయ్యేలాగా ఉంటుంది, లైక్ మన స్టోరీస్ అవి ఉంటాయి కదా, సో ఈ వేళ పెడితే వాళ్ళకి మైండ్లో అచ్చగుద్దినట్టు ఉండిపోతుంది అనమాట. సో అలా ఈ కాన్సెప్ట్లో ఇది లాస్ట్కి అయితే రాక్షసుడు అయితే చనిపోతాడు, అందరూ జయ మహేష్ అని అయితే అరుస్తుంటారనమాట. అక్కడే వెళ్ళాము, ఇంకా అంతే అక్కడికి అయిపోయింది. సో మళ్ళీ ప్లే చేసే అంతవరకు ఉన్నాం కానీ చేయలేదు. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ రాముడిది, ఇది కూడా చాలా బాగుందండి కాన్సెప్ట్. అంటే రాముడు ఇలా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఉంటుంది కదా, సో అలా అయితే ఉంది అనమాట ఈ కాన్సెప్ట్. ఈవెన్ దిస్ ఈజ్ గుడ్ అనమాట, కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించింది నాకు. అండ్ ఇంకొక వినాయకుడు ఇది వచ్చేసి అక్కడిది వినాయకుడే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లడ్డు అలా పెట్టి ఉందన్నమాట, పెద్ద లడ్డు అయితే పెట్టారు. అండ్ ఇక్కడ ఇంకా పూజలు అవి అన్నీ అవుతుంటే జనరల్గా డైలీ చేస్తారు కదా వినాయకుడిని పెట్టిన 9 డేస్ చేస్తారు కదా పూజలు ప్రసాదాలు అలా, సో అలా అనమాట. అండ్ ఇది ఒకటి ఇంకొక వినాయకుడు. ఇక్కడ ఏంటంటే పారాయణం లాగా, అంటే వాళ్ళంతా హనుమాన్ చాలీసా చదువుతుండే అనమాట ఆ రోజు. సో ఇంకా అలా చూసేసి అయితే వచ్చాము. అండ్ ఇది వచ్చేసి ఇంకోటి హనుమంతుడు ఉన్న వినాయకుడు, చాలా బాగుందండి ఇక్కడ. అండ్ హనుమంతుడు పక్కన రాముడు లక్ష్మణుడు లాగా ఉన్నారనమాట. సో ఆ కాన్సెప్ట్లో ఈసారి ఏంటో ఎక్కువ రాముడు లక్ష్మణుడు హనుమంతుడు అయోధ్య ఈ కాన్సెప్ట్లు అయితే చాలా అనిపించాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి నిమజ్జనం రోజు అనమాట. సో నిమజ్జనం రోజు ఫస్ట్ అయితే ఖైరతాబాద్ గణేష్ని అయితే నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ గణేష్ మేము వెళ్దాం అనుకున్నాం కానీ చాలా రష్ ఉండే, ఇంకా ఆ రష్లో అంత దూరం అలా నడిచేది కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇంకా అలా అని ఈసారి నేను ఫస్ట్ టైం స్కిప్ చేశాను ఖైరతాబాద్ది. నిమజ్జనానికి వెళ్దాం అనుకున్నాం కానీ సమ్ నిమజ్జనం అలా 1:30 ఆ టైంకి అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ రోజు మనకి బైక్స్ అవి ఏవి వెళ్ళవు కదా, సో ఖచ్చితంగా అక్కడి వరకు మనం నడవాల్సిందే. ఇంకా అలా అని చెప్పేసి అయితే టీవీలోనే చూశాను నిమజ్జనం వ్లాగ్. సో నిమజ్జనం అయితే క్రేన్ 4 దగ్గర చేశారు.
అండ్ 1 o'clock వరకైతే కంప్లీట్ చేయాలని టార్గెట్ అయితే పెట్టారు. అండ్ ఈ వినాయకుడు వచ్చేటప్పుడు ఇంక వేరేవి ఏవి అలౌ చేయలేదు. ఫస్ట్ ఖైరతాబాద్ వినాయకుడిది నిమజ్జనం అయిన తర్వాతనే మిగతా అలౌ చేశారనమాట. ఎందుకంటే భారీ విగ్రహం కదా, ట్రాఫిక్ కూడా చాలా జామ్ అవుతుంది, అండ్ అది మూవ్ చేయాలంటే కూడా కష్టము. సో అలా వెనకవి ఏవి ఉండకుండా ఉండి అలా అయితే ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్ 12 అనుకున్నారు, కానీ 1 o'clock అలా కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే వినాయకుడు ఆల్మోస్ట్ 12 o'clock క్రేన్ దగ్గరకు వచ్చాడు, కానీ అది ఎత్తి ఇంకా తీయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, సో అలా అని చెప్పేసి కొంచెం లేట్ అయితే పడింది. సో ఫైనల్గా వినాయకుడు అయితే గంగమ్మ ఒడిలోకి, అంటే వాళ్ళు పెద్దమ్మ కదా, సో గంగమ్మ ఒడిలోకి అయితే అండ్ 11th day రోజు అయితే చేరుకున్నాడు. అండ్ ఇదొకటి ఏంటంటే మనం టీవీలో చూస్తేనే క్లియర్గా కనిపిస్తుంది అండి, అక్కడికి వెళ్తే చాలా జనాలు అయితే ఉన్నారు, టీవీలో చూసాము. సో అక్కడికి వెళ్తే మనకి ఇంత క్లారిటీగా అయితే కనిపించదు, అందుకని ఖైరతాబాద్ నిమజ్జనం మాత్రం టీవీలోనే కూర్చొని అయితే చూసామన్నమాట. చాలా బాగా చేశారు. జనరల్గా ఎప్పుడైందంటే కొంచెం పాట్ పైనకు ఉంటుంది, కానీ ఈసారి ఏంటంటే ఫుల్గా ఇమ్మర్స్ అయితే అయింది. సో ఏం చేశారంటే ఆ కింద ఏ ప్లేస్లో ఒకటే ప్లేస్లో నిమజ్జనం చేస్తారనమాట ఈ ఖైరతాబాద్ వినాయకుడు. సో అక్కడ ప్లేస్లో ఏంటంటే కొంచెం మట్టి ఏదన్నా ఉంటుంది, అది కొంచెం తవ్వారనమాట. సో కొంచెం లోతుగా ఎక్కువ క్రియేట్ అయితే వినాయకుడు ఏంటంటే మనకి ఫుల్గా నిమజ్జనం అవుతాడు కదా. సో అలా అండ్ ఈ వినాయకుడి కోసం స్పెషల్ క్రేన్ ఒకటి ఉంటుంది, ఆ క్రేన్తోనే ఈ వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తారనమాట. సో దీనికోసం స్పెషల్గా నిమజ్జనానికి అయితే పెట్టారు. ఇదైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ టెంట్ బట్టి ఆ రోడ్ దగ్గర వ్యూ అండి, అసలు సూపర్ కలర్ఫుల్గా ఉంది, చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది కదా. నాకైతే సూపర్ ఎంజాయ్ అనిపించింది, లైక్ అంటే ఆ సౌండ్స్ లైక్ ఆ వైబ్స్ అసలు హైదరాబాద్లో అయితే ఇంకా ఫుల్గా ఉంటాయి, అండ్ బాంబేలో కూడా చాలా బాగుంటాయి అంట అండి. సో ఒకసారి అయితే వెళ్ళి చూడాలి. ఇదైతే ఫుల్ కలర్ఫుల్గా అనిపించింది, లైక్ అంత భారీ వినాయకులు, లైక్ పెద్ద పెద్ద వినాయకులు అయితే ఉన్నారనమాట. సో ఇంకా ఆఫ్టర్ ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత ఇంకా మిగతా వినాయకులు అన్నింటినీ మెల్లిగా నిమజ్జనానికి అయితే పంపించారు. అండ్ మార్నింగ్ అయితే చాలా ఎండగా ఉండే, నేను ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాను. సో ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం కూడా పడింది కదా, బట్ స్టిల్ నిమజ్జనం అనేది ఆగలేదు. జనరల్గా నిమజ్జనానికి ఎప్పుడు వాన పడుతుంది, బట్ ఆ వానలో అయినా కూడా ఆ భక్తితో ఆ శ్రద్ధలతో మంచిగా అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారు. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది, అంటే ఆ ఫెస్టివల్ వైబ్స్ కదా, సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే అలా ఈవినింగ్ అయితే ఇంకొకసారి అయితే వెళ్ళాలా చూసాము అంతే, అంటే ఫుల్గా లుమ్నీ పార్క్ వరకు అయితే వెళ్ళలేదండి, కొంచెం దూరం వైపుకి అయితే వెళ్ళొచ్చాము. ఎందుకంటే మళ్ళీ అక్కడి వరకు వెళ్తే మళ్ళీ రిటర్న్ అలాగే మనం వాక్ చేసుకుంటూ రావాలి కదా, అదొక్కటి ప్రాబ్లం అని ఇంక అక్కడి వరకు అయితే వెళ్ళలేదు. సో చూస్తున్నారు కదా వినాయకులు ఒక్కొక్కటి ఒక్కో రూపం, లైక్ శివయోడిలో కూర్చున్న వినాయకుడు అండ్ కృష్ణుడి రూపంలో ఉన్న వినాయకుడు, అసలు కలర్ఫుల్ ఉన్నాయి, ఒక్కటికి మించినది అన్నీ ఒకటి ఉన్నాయి అన్నమాట. సో ఇంకా చూస్తున్నారు కదా ఇలా అయితే ఇంకా మేము కూడా వెళ్ళి కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసాము. అండ్ ఈ వినాయకులు అన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకము, డెకరేషన్స్ కూడా చాలా బాగుంటాయి, మనం నైట్ కూడా కలర్ఫుల్గా అనిపిస్తుంది లైక్ లైట్స్లో వాటిలలో, మార్నింగ్ కూడా అంటే బాగానే అనిపిస్తుంది అండి. సో మేమైతే మేము కొంచెం ఈవినింగ్ ఉన్న ఆ టైంకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అయోధ్య కాన్సెప్ట్తో తీసినవి, ఇలాంటివి నాకు ఒక 4-5 అనిపించాయండి ఇవాళ అయోధ్య కాన్సెప్ట్లో వినాయకుడు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా శివయ్య, అంటే వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చొని ఉన్నాడు అనమాట వినాయకుడు. అండ్ ఇది వచ్చేసి హార్స్ అండ్ లయన్ అక్కడ ఉన్నాయి పక్కన. అండ్ ఇంకొకటి ఇలా ఇది కూడా అయోధ్య కాన్సెప్టే, కాకపోతే అక్కడ హనుమంతుడు వచ్చాడు, ఇందాక రాముడు అలా వచ్చారు కదా. సో ఇంకా అలా ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ అండ్ ఒక్కొక్క డెకరేషన్స్ అలా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇది కూడా ఇంకొక వినాయకుడు. అండ్ అక్కడ చూస్తున్నారు కదా ఫ్లైఓవర్ దగ్గర ఆ వినాయకుడు అయితే స్టక్ అయిపోయింది, సో దే ఆర్ ట్రైంగ్ టు టేక్ ఇట్ అవుట్ అనమాట, అంటే పైన ఎక్కుతూ ఉండడం వల్ల. అండ్ ఇక్కడ కూడా చూడండి బొజ్జ గణపతి బల్లే ఉన్నాడు కదా, అసలు అంటే పెద్దగా ఉన్నారు, చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అంటే చెప్పాను కదా ఖైరతాబాద్ వినాయక చూడలేదు, సో ఇంక ఇలా పెద్ద పెద్ద చూస్తుంటే ఓకే అది చూశాను అన్న ఫీలింగ్ అయితే నాకు ఇవాళ వచ్చింది. అండ్ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద వినాయకులు. అండ్ నిమజ్జనం అయితే ఈవెన్ ద నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అయిందండి, లైక్ ఎందుకంటే అది 1 o'clock అలా అయిపోయింది కదా. సో ఇంకా ఆల్మోస్ట్ 2 lakhs విగ్రహాలు నిమజ్జనం ఉన్నాయి హైదరాబాద్లో అన్నట్టుగైతే న్యూస్లో విన్నాను. ఆల్మోస్ట్ 70,000 వరకు అయితే మన ట్యాంక్ మ్యాన్ దగ్గర అన్నారు, ఓన్లీ మట్టి విగ్రహాలే అక్కడ వేస్తున్నారు అన్నట్టుగైతే అన్నారు. సో ఈవెన్ ద నెక్స్ట్ డే కూడా ఫుల్ ట్రాఫికే, అంటే ఫుల్గా వినాయకులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ డే కూడా మనకి
ఆఫ్టర్నూన్ వరకు అవుతుంది అన్నట్టుగా అయితే అన్నారనమాట. సో ఇంకా టీవీలో కూడా చూసాను అండ్ అక్కడికి కూడా వెళ్ళైతే కొన్ని చూసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం ఉగ్ర రూపంలో పైన నరసింహస్వామి ఉండి కింద వినాయకుడు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ అండి, అంటే ఎవ్రీథింగ్ చూడడానికి చాలా కలర్ఫుల్గా బాగా అనిపిస్తుంది కదా. సో వినాయక చవితి బాగుంటుంది, లైక్ అన్నదానాలు చేస్తారు అండ్ ఏమైనా ఫ్లాట్స్లలో అపార్ట్మెంట్స్లో వాళ్ళు అట్లా ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తారు. ఉట్టి కొట్టడం ఉంటుంది, నిమజ్జనము, ఒకరోజు అన్నదానము, ఒకరోజు డాన్సులు, ఒకరోజు కాంపిటీషన్స్ అలా ఉంటాయి. ఇది వచ్చేసి భలే ఉంది, చూస్తున్నారు కదా కృష్ణుడు వినాయకుడు. అండ్ ఇది వచ్చేసి రామ్నగర్లో నేను చూసిన వినాయకుడు అనమాట, అది కూడా నిమజ్జనానికి వెళ్తున్నప్పుడు కూడా చూశాను. అదే హనుమంతుడు ఉండి కింద ఇంకా వినాయకుడు, హనుమంతుడు తన తోక పైన కూర్చుంటాడు, లంకలో కూర్చుంటాడు అనమాట అలా. సో అలానే అలా తోక పైన కూర్చున్నాడు, ముందుకేమో వినాయకుడు అయితే ఉన్నాడు. ఇదే అనమాట, ఇది వచ్చేసి రామ్నగర్లో నేను చూసినాను. సో ఈవెన్ నిమజ్జనానికి కూడా వెళ్ళే అప్పుడైతే కనిపించింది అనమాట నాకు. అండ్ ఇది వచ్చేసి ఇలా సింహం పైన కూర్చున్నట్టుంది కదా వినాయకుడు, బాగున్నాయండి వినాయకుడు అయితే, కొత్త కొత్త కాన్సెప్ట్లో వినాయకుడు. ఇదైతే చాలా భారీ ఉంది, అంటే అక్కడ ఆ ప్లేస్లో చూస్తే చిన్నగా అనిపించినట్టు అనిపించింది కానీ ఇక్కడ మాత్రం చాలా పెద్దగా ఉంది. అండ్ ఇంకొక వేరే వేరే టైప్స్ ఆల్ టైప్స్ అయోధ్య కాన్సెప్ట్ వినాయకుడు చాలా ఉంది. చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి అండ్ అలాగే కింద గరుడు, ఇది కూడా బాగుంది అంటే లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్, కొత్తగా అనిపించింది. చిన్నగా ముద్దుగా ఉన్నాడు అనమాట వినాయకుడు. అండ్ ఇది వచ్చేసి ఇంకోటి కృష్ణుడు ఉండే రూపంలో, ఇది చూస్తున్నారు కదా ఎలిఫెంట్ పైన వినాయకుడు, ఇంకా పైన మంచి అంబ్రెల్లా కూడా పెట్టాడు. ఇంకా అంటే అబ్బాయిలకైనా ఫుల్ జోష్ ఉంటుంది కదా డాన్సులు అవి ఇవి అన్నట్టుగా, సో వాళ్ళు కూడా ఫుల్ అంటే ఇంకా ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ కాకపోతే ఏంటంటే ఇంకా మన పొద్దున్న స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు ఇంకంత స్టామినా ఉండాలి. అండ్ ఇక్కడ చూస్తున్నది ఇంకొకటి భారీ చాలా పెద్ద వినాయకుడు, అంటే కృష్ణుడు అలా ఆ కాన్సెప్ట్లో అయితే ఉందన్నమాట వినాయకుడు. ఇంకొంచెం హెవీగా ఉన్నట్టుగా అనిపించింది నాకు. ఆవు గోమాత అండ్ కృష్ణుడి కలర్లో ఉంది కదా, కృష్ణుడు ఎంతైనా మామ కదా, మామ రూపంలో కూడా అనమాట వినాయకుడు. అండ్ ఇంకొకటి ఇంక ఇది పెద్ద గణేష్, ఇట్లా పెహల్వాన్ గణేష్ ఉన్నట్టుగా ఉన్నది కదండి, చాలా బాగుంది. అంటే రాజు ఇలా కూర్చున్నట్టుగానో మరి ఏంటో కాన్సెప్ట్ అయితే, కాకపోతే చాలా పెద్ద ఉంది వినాయకుడు. అండ్ ఇవి తెస్తుంటే కొంచెం తీసుకురావడం ప్రాబ్లం కదండి, సో ఇంకా రౌండ్గా ఉండేమో మరి పోయిందో ఏంటో నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకోటి ఇది కూడా అండి, పైన వెంకటేశ్వర స్వామి అండ్ కింద వినాయకుడు అనమాట. తెస్తుంటేనే కొంచెం అవి ఇవి స్ట్రక్ అయ్యి పో ఇరుగుతుంటాయి కదా, అప్పుడు బాగా తెస్తుంటుంది లైక్ కొంచెం అనిపిస్తుంటుంది కదా అండి అలా అనమాట. కాబట్టి ఇంకా పెద్దవి కూడా పెట్టాలి అని ఇంటెన్షన్స్కి పెడతారు కదా, సో అలా. అండ్ ఇంకా ఫుల్గా అయితే వస్తూనే ఉన్నాయండి వినాయకుడు. మేమైతే ఒక 1 అవర్ పాట అలా అక్కడ నిల్చొని అయితే చూసి తర్వాత ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా చూస్తున్నా కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా అక్కడే ఒక ప్లేస్ దగ్గర నిల్చొని అయితే చూసినాము. అండ్ ఇది చూస్తున్నారు కదా వరాహ రూపం వినాయకుడు, భలే కొత్తగా ఉంది కాన్సెప్ట్ వరాహ రూపము. అండ్ ఇదొక వినాయకుడు అండ్ చాలా ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద వినాయకుళ్ళు అయితే సూపర్గా ఉన్నాయి. అండ్ ఇంకా నిమజ్జనానికి వెళ్ళే ముందు ఫుల్ డీజే లైట్స్ అసలు ఫుల్ ఉంటాయి కదా, సో ఇంకా ఈ గలీలో అయితే చూసి అయితే ఫుల్ లైట్స్ అండ్ ఇలా రోడ్ పైన కూడా ఫుల్ డీజే అవి పెట్టారనమాట. చాలా కలర్ఫుల్గా అయితే అనిపించింది ఆ రోజు. అండ్ ఇక్కడైతే ఫుల్ ఇలా లైట్స్ డీజే అండ్ అన్నీ పెట్టేశారు, లైక్ మన ఇంట్లో ఫంక్షన్ అయితే ఎలా పెట్టుకుంటాము సేమ్ అలాగే పెట్టారనమాట. ఇలా లైట్స్ వీటితో కూడా చాలా బాగా అనిపిస్తుంది, అంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. సో ఇంకా అలా ఆ కలర్ఫుల్ లైట్స్ అవన్నిటిని ఇంకా ఫుల్గా చూసుకుంటూ వెళ్ళాము. అండ్ ఇక్కడైతే డెకరేషన్స్ బాగున్నాయండి, ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఇటు సైడ్ వెళ్ళాము చాలా ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత అయితే ట్యాంక్ బండ్ అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు కొత్త అట్రాక్షన్ సెక్రటరేట్ ఒకటి, ఇంకా అమరవీలు దీపంలా ఉంది కదా, సో ఇవి ఉన్నాయి కదా. సో ఇవి రెండు అయితే ఇప్పుడు ఫుల్ ఇవి నడుస్తున్నాయి, అంటే ఇక్కడ వెళ్ళి ఫోటోలు క్లిక్ చేసుకోవడం అండ్ అలాగే అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది కదా. సో ఇవి 3 ఇప్పుడు కొత్త అట్రాక్షన్స్ లాగా అయిపోయాయి మనకి హైదరాబాద్లో. ఇంకా అక్కడైతే ఇంకా వినాయకుల నిమజ్జనానికి అయితే ఇంకా చూడడానికి అన్నట్టుగా అయితే వెళ్ళాము. సో అక్కడ ఇంకా క్రేన్స్ అన్నీ ఫుల్ ఉన్నాయండి, లైక్ ఒక్కొక్క క్రేన్కి అలా నంబర్స్ అలా ఇచ్చేసారు, ఇక్కడ చూస్తున్నారు కదా 8 అని. అండ్ ఇలా బొమ్మలు ఇవన్నీ పెట్టుకొని అది ఆ పీప ఊదుతుంటారు కదా, గోల గోల ఉంటుంది, లైక్ నాయిస్ పొల్యూట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో ఇంకా వినాయకులు అయితే వస్తున్నాయి నిమజ్జనానికి. ఇంకా అక్కడ ఒక్కొక్క క్రేన్కి ఒక్కొక్క నంబర్, అంటే ఒక వినాయకుడికి ఇక్కడే తీయాలి అన్నట్టుగా నంబర్ ఇస్తారు కదా. సో ఇంకా అలా ఒక్కొక్కలా ఒక్కొక్క ప్లేస్లోకి వెళ్ళి అయితే మనకి నిమజ్జనం అని చేయాలి.
సో మేమైతే ఇక్కడ నిమజ్జనం మేమైతే ఇంకా ఇక్కడ వినాయకుడు నిమజ్జనం అయితే చూసామన్నమాట. సో ఇంకా ఫస్ట్ ఏంటంటే ఆ క్రేన్కి ఆ బెల్స్ అవి ఉంటాయి కదండి, ఇలా హుక్స్ లాంటివి, అవి అయితే ఇంకా ఫస్ట్ వినాయకుడికి పెట్టేసి ఇంకా అలాగే డైరెక్ట్గా తీస్తారు. అంటే సైజెస్ బట్టి ఉంటాయి, కొన్ని ఏమో ఇలా కొంచెం పీట పెద్దగా ఉంటుంది అవి పెద్ద వినాయకులకి, కొంచెం చిన్న వినాయకులకేమో ఇంకా ఇలా డైరెక్ట్గా అలా హుక్స్ పెట్టేసి పైనకి ఎత్తేసి ఇంకా మన హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ ఉంది కదండి, సో అక్కడైతే నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జనం చేయడం చూడడం కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్లా అనిపించింది, అంటే ఎవరి చూసాం కదా. సో ఇంకా అలా ఈసారి కూడా ఇంకా చూద్దాము అన్నట్టుగా చూసాము. అండ్ ఇంకా ఇక్కడైతే ఫుల్ రష్గా అయితే ఉంది, లైక్ ట్యాంక్ బండ్లో నిమజ్జనానికి వచ్చిన వాళ్ళందరూ చూస్తుంటారు కదా, సో ఫుల్ అయితే ఫుల్ గోలగోలగా ఉంది అన్నమాట, రష్ గోల అండ్ ఆ సౌండ్స్ డీజే సౌండ్స్ ఎవ్రీథింగ్ బాట్ల చెవులు కొంచెం అంటే మూస్తే ఇట్లా అనిపిస్తుంది, కాకపోతే ఇట్స్ లైక్ ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో ఇంకా అలా అనుకోవాలి కొన్నిసార్లు. అండ్ ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ నవరాత్రులు ఉంటాయి, ఇంకా నవరాత్రులు కూడా ఈ మధ్య అందరూ పెడుతున్నారు అమ్మవారిని, సో అక్కడ కూడా ఫుల్ ఇంకా పూజలు అవి ఇవి అన్నీ ఉంటాయి, సో అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. అంటే జనరల్గా ఈ వైబ్స్ భలే అనిపిస్తాయి, ఈవెన్ బతుకమ్మ కూడా ఉంటుంది కదా, సో బాగుంటుంది. సో ఇక్కడైతే ఇంకా నిమజ్జనం ఇంకా వినాయకుడిని ఇలా క్రేన్ నుంచి అలా తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇంకా అలా నిమజ్జనం చేసేసారు. సో ఇంక ఇలా అయితే చూసాము. అఫ్కోర్స్ ఇక్కడ వాటర్ అయితే ఇంకా ప్యూర్ ఉండవు, బట్ ఇంకా మన హైదరాబాద్లో ఇంకా నో అదర్ ఆప్షన్ అన్నట్టుగా అనుకోవాలన్నమాట. సో ఇంకైతే ఈ నిమజ్జనం ఒకటైతే చూసేసి ఇంకా మేము బయలుదేరాము. అంటే చాలా రష్గా ఉంది కదా, అండ్ లైట్స్ అయితే ఫుల్గా పెట్టారు, లైక్ ట్యాంక్ బండ్లో చూస్తున్నారు కదా ఫుల్ లైట్స్ అవి. అండ్ ఆల్రెడీ కొన్ని వినాయకులు అయిపోతాయి, ఎందుకంటే మనకి థర్డ్ డే ఫిఫ్త్ డే నైన్త్ డే అలా కూడా తీసేస్తారు కదా వినాయకుల్ని, అలా కూడా కొన్ని నిమజ్జనం అయితే అయ్యాయి. అండ్ అయిన తర్వాత ఈ ఫ్లవర్స్ అవి ఉంటాయి కదా, సో వాళ్ళు ఇంకా పక్కన వచ్చేసి తీసేయడం అలాంటివి అయితే చేస్తున్నారు, అంటే ఆ ఫ్లవర్స్ అన్నీ ఇట్లా కొంచెం సైడ్కి అనడము అలా అనడము. సో ఇంకా అలా, అండ్ ఇదేంటంటే క్రేన్ వెళ్ళి ఇంకా అది ఇట్లా మొత్తం ఇలా ముంచిన తర్వాత ఇలా సైడ్కి అంటే అప్పుడు అంటే వినాయకుడిది ఐడల్ అనేది మన గంగమ్మ వాటర్లో అయితే ఇలా ఇమ్మర్స్ అయిపోతుంది. సో ఇంకా అదే అయితే ట్రై చేస్తున్నారనమాట, ఎందుకంటే ఇంక ఇది మెషిన్తో అలా చేస్తారు కదా, సో ఇంకా అలా మొత్తం రావట్లేదని చెప్పి మళ్ళీ వేరేలాగా కూడా తిప్పి అయితే వేశారు. కొన్నిట్లలో ఏంటంటే ఇలా ఉంటుంది స్టాండ్ లాగా, సో ఇంకా అక్కడ ఉండి వాళ్ళు కొంతమంది ఒక ఇద్దరు నిల్చుంటారు, సో అలా చేస్తారు. అండ్ ఇలా కూడా చేస్తారు, అంటే ఇవి కొంచెం చిన్న వినాయకులు కదా, సో ఇంకా అలా చేయొచ్చు అన్నట్టుగా చూస్తున్నారు కదా. ఫస్ట్ టూ అయితే తీశారు, తర్వాత టూ ఇంకా అలా తీసి వేస్తారనమాట. సో అలా అలా వినాయకుడు నిమజ్జనం అయితే అయిపోయింది. అంటే ఇన్ని రోజులుండి వినాయకుడు వెళ్ళిపోతుంటే బాధేస్తుంది కదా, నాకైతే కొంచెం బాధేసింది లైక్ వాటర్లో వెళ్ళడము అలా చూస్తుంటే. సో దాట్స్ ద వీడియో అండి, కొన్ని వినాయకులు విజిట్ చేసినవి ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీశాను. అండ్ అలాగే నిమజ్జనం కూడా చాలా బాగా అనిపించింది. అండ్ వినాయకుడు అందరినీ చల్లగా చూడాలి, ఏ విఘ్నాలు రాకుండా అందరు పనులు అయిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో, టేక్ కేర్ అండి, బాయ్.